పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథయందు ప్రియ సహోదరి సహోదరులారా, శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పిస్తున్న వాక్యామృతం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధ్యానాంశము క్రైస్తవ జీవితంలో విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు క్రీస్తు ప్రభు క్రైస్తవ జీవితాన్ని ఉప్పుతోనూ వెలుగుతోనూ పోలుస్తూ ఉన్నారు. మానవ దైనందిన జీవితంలో ఉప్పు చాలా ప్రాధాన్యమైనది. తాను తినేటువంటి ప్రతి పదార్థంలో కూడా ఉప్పును కలుపుకొని ఆ ఉప్పు ద్వారా వచ్చేటువంటి రుచిని ఆనందిస్తూ మనిషి తన యొక్క కడుపును నింపుకుంటూ ఉంటాడు. అయితే ఇలాగా మానవ జీవితంలో ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి ఈ ఉప్పును క్రీస్తు ప్రభు క్రైస్తవ జీవితంలో ఉండేటువంటి విశ్వాసంతో ఎందుకు పోలుస్తూ ఉన్నారు అంటే, ప్రతి మనిషి కూడా క్రైస్తవుడిగా మారటానికి విశ్వాసము ప్రాధాన్యమైనది. తన విశ్వాసాన్ని బట్టే తాను దేవుణ్ణి విశ్వసిస్తూ తాను నమ్మేటువంటి దేవుణ్ణి ఆరాధించటానికి ఈ విశ్వాసం తోడ్పడుతుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఉప్పు వంటిది ఈ విశ్వాసము అని క్రీస్తు ప్రభువు బోధించారు. జ్ఞానస్నానంలో ప్రతి బిడ్డకు కూడా ఈ ఉప్పును ప్రసాదిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభువు. ఇక్కడ ఉప్పు అంటే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. పాపోచ్చరణము జరిగి అప్పటి వరకు ఉన్నటువంటి జన్మ పాపము ఇతర పాపములను సంపూర్తిగా తుడిచివేసేటువంటి ప్రభువు ఆ మనిషికి జీవించటానికి ఆత్మ సర్వేశ్వరుని తోడుగా ఇస్తూ ఉన్నాడు. ఈ ఆత్మ సర్వేశ్వరుడు యోహాను శుభవార్తలో యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించి, ఇదిగో నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలివేయట్లేదు, నేను మీకు ఓదార్చు ఆత్మను పంపిస్తాను, ఆ ఆత్మ మీకు నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా విశదంగా తెలియపరుస్తుంది అని ప్రభు చెప్పిన విధమున ఈ ఆత్మను క్రైస్తవ బిడ్డకు తోడుగా ఇస్తూ ఉన్నాడు. విశ్వాసానికి ఈ ఆత్మ ప్రాణం వంటిది. ఉప్పుకు ఉప్పదనము ఎలా ప్రాణమవుతూ ఉందో, ఆ ఉప్పదానాన్ని కోల్పోయినటువంటి ఉప్పును ఎలాగైతే మనం నిరుపయోగంగా పడవేస్తూ ఉంటామో, ఈ ఆత్మ లేని విశ్వాసము కూడా నిరుపయోగము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో ఈ ఆత్మ ప్రేరిత విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని జీవించే ప్రతి బిడ్డ కూడా ప్రార్థించే బిడ్డగా ఉంటాడు, పవిత్రమైనటువంటి బిడ్డగా ఉంటాడు, ప్రకటించే బిడ్డగా ఉంటాడు. ఆత్మ ప్రేరేపణలో ప్రార్థించేటువంటి ప్రతి బిడ్డ కూడా తన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉంటాడు. ఆత్మ ప్రేరణలో జీవించేటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా పవిత్రతను పొందుకుంటూ ఉంటాడు. ఆత్మ ప్రేరిత జీవితాన్ని జీవించే ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు తన క్రైస్తవ జీవితం ద్వారా నలుగురికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. కనుక ప్రకటించే బిడ్డగా ఉండాలి, పవిత్రమైనటువంటి బిడ్డగా ఉండాలి, ప్రార్థించే బిడ్డగా ఉండాలి. ఇది వ్యక్తిగత స్థాయిలో. అయితే కుటుంబ స్థాయిలో కూడా ఈ బిడ్డ తన కుటుంబాన్ని ఒక ప్రార్థించే కుటుంబంగా తయారు చేసుకోవాలి. కుటుంబం అంటే కుటుంబాన్ని మనం ప్రాథమిక పాఠశాలగా మనం చెప్తూ ఉంటాం. మొట్టమొదటిగా బిడ్డలు ఓనమాలు నేర్చుకునేది కుటుంబంలోనే, అలాగే బిడ్డలు ప్రార్థించటం నేర్చుకోవటం కూడా కుటుంబంలోనే జరగాలి. బిడ్డలు విశ్వాసాన్ని పొందుకోవటం కూడా కుటుంబంలోనే జరగాలి. కనుక కుటుంబం అనేటువంటిది ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. ఆత్మ ప్రేరణలో తమ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ప్రార్థన చేసేటువంటి కుటుంబంగా ఉండాలి. తర్వాత కుటుంబం పవిత్రమైనటువంటి కుటుంబంగా ఉండాలి. పవిత్రమైనటువంటి కుటుంబం అంటే ఏంటి? ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఒకరి దోషముల పట్ల ఒకళ్ళు సహనంతో మన్నింపు కలిగినటువంటి స్వభావంతో జీవించేటువంటి కుటుంబమై ఉండాలి. ఇక మూడవది ప్రకటించేటువంటి కుటుంబంగా ఉండాలి.
ఈ ఆత్మ ప్రేరిత జీవితంతో, ఈ ఆత్మ అనేటువంటి ఉప్పును కలిగినటువంటి ఈ క్రైస్తవ జీవితంతో జీవించేటువంటి ప్రతి కుటుంబం కూడా తమ చుట్టుప్రక్కల ఉన్నటువంటి కుటుంబానికి ప్రకటించే కుటుంబంగా ఉండాలి. ప్రియులారా, ఇలాగా ప్రార్థించేటువంటి కుటుంబంగా, పవిత్రమైనటువంటి కుటుంబంగా, ప్రకటించేటువంటి కుటుంబంగా ఉన్నటువంటి ఈ సంఘం, ఈ చిరు సంఘం, ఈ కుటుంబం అనేటువంటి సంఘము సమాజంలో ఒక దీపంగా నిలుస్తూ ఉంది. క్రీస్తు ప్రభు ప్రకటించినటువంటి, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ఆయన ఉప్పుతోనూ వెలుగుతోనూ పోలుస్తూ ఉన్నాడు. కొండ మీద నిర్మించబడినటువంటి ఒక నిర్మాణంతో పోలుస్తూ ఉన్నాడు ప్రభువు. ఈ పవిత్రమైనటువంటి కుటుంబం, ఈ ప్రార్థించేటువంటి కుటుంబం, ఈ ప్రకటించేటువంటి కుటుంబం కూడా ఇదిగో ఈ పర్వతం మీద నిర్మించబడినటువంటి ఈ నిర్మాణంగా శోభిల్లుతుంది. ప్రియులారా, ఇక మూడవదిగా, ఈ కుటుంబం, చిరు కుటుంబము, ఈ సంఘం అంతా కూడా నలుగురికి కూడా ప్రకటించినప్పుడు ఈ సంఘం అంతా కూడా ప్రార్థించేటువంటి సంఘంగా తయారవుతుంది. సంఘంలో మనం చూస్తూ ఉన్నాం, సంఘ కాపరిని అనుసరిస్తూ అనుదినము దివ్య బలి పూజలో పాల్గొంటూ పవిత్రతను సంతరించుకుంటూ ఆత్మ సర్వేశ్వరుని పొందుకుంటూ జీవించేటువంటి సంఘము తమ ప్రార్థనను సంఘం అంతటి కొరకు కూడా ప్రార్థించినప్పుడు ఆ సంఘం అంతా కూడా ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని వలన పవిత్రపరచబడుతూ ఉంది. ప్రియులారా, కనుక ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని లేని జీవితము అసలు క్రైస్తవ జీవితమే కాదు. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని ద్వారా ప్రేరేపించబడని ఈ క్రైస్తవ జీవితము కూడా వ్యర్థము. ఇక మనం చూస్తూ ఉన్నాం, ప్రభు క్రైస్తవ జీవితాన్ని వెలుగుతో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకని వెలుగుతో పోలుస్తూ ఉన్నాడు? యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు చెప్పి ఉన్నారు, లోకములకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభు చెప్పి ఉన్నారు. ఈ జీవపు వెలుగు అంటే ఏంటి? ఈ జీవపు వెలుగును మనం అపొస్తల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుడు మరియ తల్లితో కలిసి ఆ గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యకు వచ్చి వారికి మీకు శాంతి కలుగునగాక అనగానే వారికి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని ప్రసాదించాడు ప్రభువు. అలాగే ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని స్వీకరించినటువంటి ఆ అపొస్తలుడు మరియ తల్లి మీద కూడా ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు అగ్ని నాలుకల రూపంలో వారి మీదకు దిగిరాటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని అగ్ని నాలుకలలో ఇచ్చినటువంటి ఆ దేవుడు మనందరికీ కూడా జ్ఞానస్నాన సాంగ్యంలో గురువు చేతుల మీదుగా క్రొవ్వొత్తిని ఇస్తూ ఉన్నారు. ఆ క్రొవ్వొత్తి దేనికి సూచకంగా ఉంటూ ఉంది అంటే, ఇదిగో నీవు పొందుకునేటువంటి ఈ పరిశుద్ధాత్మ అగ్ని, క్రీస్తు జ్యోతిని స్వీకరింపు అని గురువు నీకు కొవ్వొత్తిని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ జ్యోతి, జ్ఞానస్నానంలో నీకు ఇవ్వబడినటువంటి ఈ జ్యోతిని నీవు ఎంతవరకు వెలుగొందరించుకుంటూ ఉన్నావు? ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని నువ్వు ఎంతవరకు పదిలంగా కాపాడుకుంటూ ఉన్నావు? జ్ఞానస్నానంలో నీకు మొట్టమొదటిసారిగా ఇవ్వబడ్డటువంటి ఈ పరిశుద్ధాత్మను భద్రమైన అభ్యంగనంలో మళ్ళీ నిన్ను దృఢపరుస్తూ ఉన్నారు, భద్రపరుస్తూ ఉన్నారు. ఈ ప్రాథమిక దివ్య సంస్కారాలను పొందుకున్నటువంటి ఈ క్రైస్తవ బిడ్డ లోకంలో ఒక ఉప్పుగాను, లోకానికి ఒక వెలుగుగాను జీవించాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో జీవించేటువంటి ప్రతి బిడ్డ కూడా తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డకు, ప్రతి అన్య క్రైస్తవ బిడ్డకు, ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా తన చుట్టూ జీవించేటువంటి మనుషులందరికీ కూడా ఒక వెలుగు అయి ఉండాలి. తాను విశ్వసించేటువంటి ఆ క్రీస్తు ప్రభువుని నలుగురుకు ప్రకటించేటువంటి బిడ్డగా ఉండాలి. మన జీవితంలో చాలాసార్లు కూడా మనం దీనిని కోల్పోతూ ఉన్నాం బిడ్డలారా. క్రైస్తవులంగా జీవిస్తూ ఉన్నాము అనే కానీ ఏనాడు కూడా మనం ఇంకొకరికి క్రీస్తు ప్రభువు గురించి చెప్తున్నామా? మనం పనిచేసేటువంటి ఆఫీసులలో కావచ్చు, మనం చదువుకునేటువంటి స్కూల్లో కావచ్చు, మనం చదువుకునేటువంటి కాలేజ్లో కావచ్చు, మనం తిరిగేటువంటి ఆ సమాజం కావచ్చు, ఈ అంతట్లో కూడా మనం ఎవరికన్నా మన క్రీస్తు ప్రభువు గురించి ప్రకటిస్తూ ఉన్నామా?
ఎవరినన్నా మనం మంచిదారిలోకి ఒక వెలుగు ఎలాగా మనకు దారి చూపిస్తూ ఉందో అలాగా మనం ఇంకో బిడ్డను వెలుగులో నడిపిస్తూ ఉన్నామా? పరిశీలన చేసుకోవలసినటువంటి సమయం బిడ్డలారా. ప్రతి బిడ్డ కూడా ఈ విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఆత్మ ప్రేరిత జీవితాన్ని జీవిస్తూ ఆత్మ సంతోషాన్ని పొందుకుంటూ ప్రతి బిడ్డ కూడా ఈ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. తద్వారా ఉప్పు కూరకు ఎలాగ రుచినిస్తుందో క్రైస్తవ బిడ్డ సంఘానికి అలాగా రుచినిస్తాడు. కనుక ప్రియులారా, ఈరోజు మనం ఈ ధ్యానాన్ని మనం చేసుకుంటున్నటువంటి సమయంలో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం? క్రీస్తు ప్రభువులో ఆయన ఇచ్చినటువంటి జ్ఞానస్నానంలో ఆయన ఇచ్చినటువంటి ఆ పవిశుద్ధాత్మను మనం పదలపరుచుకుంటూ ఉన్నామా, లేకపోతే దానిని పోగొడుతూ ఉన్నామా? ప్రార్థించుదాము. లోకమునకు వెలుగును నేనే అని పలికిన యేసు ప్రభువా, నీవు ప్రతి క్రైస్తవ బిడ్డను కూడా నీ ఆత్మతో నింపి ప్రతి బిడ్డను కూడా నీవు ఈ సంఘానికి వెలుగుగా దయచేస్తూ ఉన్నావు, ఈ భూమికి ఉప్పుగా దయచేస్తూ ఉన్నావు. నీవు ప్రతి బిడ్డను కూడా జ్ఞానస్నానంలో నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి ఈ లోకానికి వెలుగుగా తయారు చేస్తూ ఉన్నావు, ఈ భూమికి ఉప్పుగా తయారు చేస్తూ ఉన్నావు. నీవిచ్చినటువంటి గొప్ప వరాలను స్వీకరించిన మేము ఈ పరిశుద్ధాత్మను మేము మా పాపాల ద్వారా పోగొట్టుకుంటూ ఉన్నాము తండ్రి. మీరు మా మీద దయను కనికరాన్ని చూపించి పాప సంకీర్తనము ద్వారా అనేక సార్లు మాకు మీ యొక్క పరిశుద్ధాత్మను ప్రసాదిస్తూ ఉన్నా, కానీ మేము దానిని నిలుపుకోలేని పరిస్థితిలో పడిపోతూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని మీరు క్షమించండి. ఈనాడు మీరు ఇచ్చినటువంటి ఈ ధ్యానాంశంలో విశ్వాసం గురించి ధ్యానం చేసుకున్నటువంటి మేము మా విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పెంపొందించుకునేటువంటి శక్తిని మాకు ప్రసాదించండి. తద్వారా నా తండ్రి, మేము జీవించేటువంటి ఈ సంఘంలో మేము ఒక దివ్య జ్యోతిగా వెలుగొందేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈనాడు ఈ వాక్యామృత కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో ఉన్నటువంటి బాధలను మీరు తొలగించండి. వారి కుటుంబాలలో ఉన్నటువంటి అనారోగ్యములను మీరు సంపూర్ణంగా స్వస్థతపరచమని కోరుచున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి గొప్ప మేలులకు గాను మీకు వేలాది స్తుతి స్తోత్రాలు అర్పిస్తూ ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా వారి వారి హృదయంతరంగాలలో ఉన్నటువంటి కోరికలు మీరు తెలుసుకొని వాటిని మీరు తీర్చి ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసయ్య పరిశుద్ధనామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏలైన వారు మీతో ఉందరుగాక, మీతోనూ ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. అమృతవాణి అంకితమాయను.